హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ బిగ్ బాస్ సీజన్ ఫోర్లో ఆరవ వారం కూడా అద్భుతంగా ముందుకు దూసుకుపోయింది మరి ఈ ఆరవ వారంలో ఎలిమినేషన్లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం తొమ్మిది మంది ఉన్నారు ఈ తొమ్మిది మందిలో ఈ రోజు ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్లారు అనేది శనివారం రోజు నాటికి తెలిసిపోతుంది అభిజిత్ అఖిల్ ఆర్యానా మోనల్ లాస్యా అవినాష్ మరి దివి ఈ తొమ్మిది మంది నుంచి బిగ్ బాస్ హౌజ్లో ఎవరు బయటకు వెళ్తారు శుక్రవారం ఎపిసోడ్లో అయితే ఎలాంటి టెన్షన్స్ లేకుండా చాలా సరదాగా సాగిపోయిందనే విషయం అందరికీ తెలుసు కెప్టెన్సీ టాస్క్తో అలసిపోయిన వాళ్ళు కాస్త రిలాక్స్డ్గా మంచి మూడ్లో ఉన్నారు అయితే రేసర్ ఆఫ్ ది టాస్క్ ఇంటి సభ్యులంతా ఫుషప్లు తీయాలని అమ్మాయిలు అబ్బాయిలకు కలిపి ఫస్ట్ రౌండ్ ఇచ్చారు మన బిగ్ బాస్ అయితే అమ్మాయిలతో పాటు అవినాష్ కూడా ముందే అవుట్ అయ్యాడు కుమార్ సాయి అఖిల్ సోయల్ నోయల్ మెహబూబ్ మాత్రమే రెండో రౌండ్కి వెళ్లారు అయితే కుమార్ సాయి సరిగ్గా పుష్ అప్స్ తీయలేదని నోయల్ తన అభ్యంతరాన్ని చెప్పాడు ఒక్కరోజైనా నిజం చెప్తావని వెయిట్ చేస్తున్నా అని అనడంతో కుమార్ సాయి కొంచెం ఫైర్ అయ్యాడు సర్లే ఇప్పుడు రా ఇద్దరం కలిసి తీద్దాం నువ్వు ఎన్ని చేస్తావో నేను ఎన్ని చేస్తానో తెలిసిపోద్దని గట్టిగానే సమాధానం ఇచ్చాడు కుమార్ సాయి అయితే సంచాలకుడిగా ఉన్న రాజశేఖర్ మాస్టర్ని కుమార్ సాయి సరిగ్గా చేయలేదు కదా మాస్టర్ మధ్యలో ఆగిపోయాడు కదా అని నోయల్ అడగడంతో చేశాడు కానీ ఒక్కసారి ఆగిపోయాడని చెప్పారు రాజశేఖర్ మాస్టర్ ఒక్కరోజైనా నిజాయితీగా ఉండు అని నోయల్ కుమార్ సాయిని తిరిగి అనడంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది నీది తప్పుడు స్టేట్మెంట్ నేనైతే నిన్ను అలా అనను నువ్వు ఆ ఫీలింగ్తోనే బతుకుతున్నావంటూ నోరు జారాడు నోయల్ నువ్వు సోదర అంటావు కానీ సోదర భావం మాత్రం ఉండదంటూ నేను ఈ టాస్క్ చేయనంటూ కుమార్ సాయిని కొన్ని కారణాలను చూపించి ఫిజికల్ టాస్క్ నుంచి మెల్లగా తప్పుకున్నాడు నోయల్ ఆడలేక మధ్యలో ధర అన్నట్టుగా ఆట ఆడకుండానే మధ్యలోనే తప్పుకున్నాడు నోయల్ దానికి కుమార్ సాయితో గొడవ పెట్టుకోవడం చాలా సిల్లిగా అనిపించింది నిజానికి నోయల్ కాళ్ళకి కొంచెం గాయమైంది సరిగ్గా నడవడం కూడా చేయలేకపోతున్నాడు ఆ కారణం చూపి గేమ్ నుంచి తప్పుకుంటే సరిపోయింది కుమార్ సాయితో గొడవ పడి మరి అంత రచ్చ చేయాల్సిన అవసరం లేనట్టుగానే కనిపించింది నిజంగా కుమార్ సాయి చేయకపోతే అతని సవాల్ని స్వీకరించి మళ్ళీ అతనితో పోటీపడి ఫుషపులు తీస్తే సరిపోయేది ఆ సవాల్కి కూడా ఒప్పుకోకుండా నేను నువ్వు చెప్తే ఎందుకు తీస్తా అంటూ తప్పుకోవడమే కాకుండా అసలు గేమ్ ఆడను అనడం చాలా సిల్లీగా అనిపించింది చూస్తున్న ప్రజలందరికీ ఆట నుంచి తప్పుకోవడం కోసమే కుమార్ సాయితో గొడవ పెట్టుకున్నట్టుగా అనిపించింది అయితే నోయల్ టాస్క్ నుంచి తప్పుకోవడం అతని ప్లేస్లో అవినాష్ జాయిన్ అయ్యాడు ఈ టాస్క్లో టైర్ల మధ్య నుంచి నడవడం ఇసుక బస్తాలతో స్విమ్మింగ్ పూల్లో నడవడం తడి చేతులతో వేలాడుతూ నడవడం లాంటి కఠినమైన టాస్క్లు ఇచ్చారు బిగ్ బాస్ ఈ టాస్క్లో ఎవరు ఎంతసేపట్లో కంప్లీట్ చేశారంటే కుమార్ సాయి ఒక్క నిమిషం ఐదు సెకండ్లు అఖిల్ ఒక నిమిషం పదకొండు సెకండ్లు అదేవిధంగా అవినాష్ ఒక నిమిషం పద్దెనిమిది సెకండ్లు సోహెల్ ఒక్క నిమిషం మహబూబ్ అయితే నలభై తొమ్మిది సెకండ్లోనే అయితే అందరికంటే తక్కువ సెకండ్లలో అన్ని టాస్క్లను కంప్లీట్ చేసిన మహబూబ్ రేజర్ ఆఫ్ ది హౌస్గా నిలిచాడు అభిజిత్ ఎప్పటిలాగే ఫిజికల్ టాస్క్లో పార్టిసిపేట్ చేయకుండా కేవలం సంచాలకుడిగా మాత్రమే ఉండిపోయాడు అయితే నోయల్ ప్లేస్లో టాస్క్లోకి వచ్చిన అవినాష్ ఈ కఠినమైన టాస్క్ చేయడానికి నానా తిప్పలు పడ్డాడు రోబ్స్ పట్టుకుని నడుస్తూ కింద పడిపోయి మరి తన ఆటను కంటిన్యూ చేశాడు ఆటలో ఓడినా ఎఫర్ట్ అయితే పెట్టాడు అవినాష్ అయితే పుషప్ విషయంలో నేను నూట ఐదు కొట్టానని మోనల్ కౌంట్ చేసిందని కానీ మెహబూబ్ నూట ఐదు కొట్టావా అని ఆశ్చర్యంగా అడగడంతో తెగ ఫీల్ అయిపోయాడు అఖిల్ మెహబూబ్ వచ్చి సారీ చెప్పినా నేను స్టేజ్ మీద యాభై ఐదు కొట్టా ఇక్కడ నూట ఐదు కొట్ట మోనల్ లెక్క పెట్టింది అంటూ ఏడుపు ముఖం పెట్టి తెగ బాధపడ్డాడు మధ్యలో సోహెల్ని సైతం అసలు మీరు ఎవర్రా అంటూ సీన్ క్రియేట్ చేశాడు అఖిల్ అమ్మాయిలకు అవుట్ పార్టీ ఇంట్లో ఉన్న అమ్మాయిలు అందరికీ అవుట్ పార్టీ చేసుకునే అవకాశం ఇవ్వడంతో చెలరేగిపోయారు పొట్టి పొట్టి బట్టలతో రచ్చ చేశారు ఆ తర్వాత ఒక్క అబ్బాయిని పిలిచి పొగిడించుకునే పని పెట్టారు ఇక బిస్కెట్లు వేయడంలో మాస్టర్ డిగ్రీ చేశాడో ఏమో కానీ అవి తనదైన శైలిలో పులిహోర కలుపుతూ కనిపించాడు బోల్డ్ యాంకర్గా హౌజ్లోకి అడుగుపెట్టిన అర్యానా నువ్వు డేట్కి వెళ్లాల్సి వస్తే మా ఐదుగురిలో ఎవరిని ఎంచుకుంటావు అని బోల్డ్ క్వశ్చన్ వేయడంతో నీతోనే అంటూ బోల్డ్ ఆన్సర్ ఇచ్చాడు అవి ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ ఆడుకున్నారు ఈ ఐదుగురు బిగ్ బాస్ బామ్మలు పాటలు పాడుతూ అతనితో స్టెప్పులు చేయించారు సోహెల్ లుంగి కట్టుకుని వచ్చి ఊరమాస్ గెటప్లో తాగుబోతులా అలరించాడు దివి హారిక హర్యానకు పొగరు అది ఇది అనడంతో సోహెల్ లుంగి పీకి పందిరేసేందుకు రౌండ్ వేశారు మర్యాదగా సారి చెప్పు అంటూ లుంగి పట్టుకొని గట్టిగా లాగరు మాస్ మహారాజు ఇక్కడ కథ వేరు ఉంటుంది అంటూ చివరిలో లుంగి డాన్స్ చేసి అలరించాడు లుంగితో అమ్మాయిల నడవాలని హర్యానా ఆట పట్టించింది చివరిలో లుంగితోనే అమ్మాయిల నడిచి అలరించాడు అఖిల్తో ముగ్గులు కూడా వేయించారు అయితే అఖిల్కి భర్తగా తెగజీవించేసింది ముద్దు పెట్టనా సాయంత్రం మల్లెపూలు తీసుకురానా సినిమాకి వెళ్దామా అంటూ తెగ నటించేసింది చివరిలో స్వింగ్ జరే స్వింగ్ జీరే సాంగ్ పాట వేయడం అమ్మాయిలు అబ్బాయిలు స్టెప్లతో రచ్చరచ్చ చేశారు బిగ్ బాస్ హౌజ్ని హౌస్లా కాకుండా పబ్లా మార్చేసి చిందులు వేశారు అవినాష్ మోనల్కి ఏమైందో తెలియదు కానీ అఖిల్ అభిజితులతో రొమాన్స్ చేస్తూ కనిపించే మోనల్ ఈసారి మూడో ఏ దగ్గరకు వచ్చింది అవినాష్తో ప్రియా ప్రియా అంటూ డ్యాన్స్ నేర్పించి మరీ రొమాంటిక్ స్టెప్పులు వేశారు ఇద్దరు ఒకరిని కవులించుకొని రచ్చ చేశారు నాతో డ్యాన్స్ చేస్తుంటే నీ ఫీలింగ్ ఏంటి అవినాష్ అని గట్టిగా వాటేసుకుంది ఈ ఇద్దరు కెమెరాలో ఫోకస్ కావడం కోసం గట్టిగానే కష్టపడుతున్నట్టుగా అనిపిస్తోంది మొత్తానికి శుక్రవారం రోజు ఎపిసోడ్ రేసర్ ఆఫ్ ది హౌస్ టాస్క్ లేడీస్ పార్టీలతో సరదా సరదాగా సాగింది చివర్లో మోనాల్ అవినాష్ ఓవరాక్షన్ అఖిల్ అనవసరమైన రాద్ధాంతం తప్పితే మిగతా అంతా ఓకే అన్నట్టుగా ఉంది చూస్తున్న ప్రజలు కూడా కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యారు సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ